ఇప్పుడు 62వ శ్లోకం చూడండి. ఆనందాశ్ర విరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచా శంఖ ముఖ స్థితైశ్య జఠరాపూర్తిం చరిత్రామృతైః రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీ భక్తాద్భకం రక్షతి. తల్లి తన యొక్క బిడ్డని చేరదీసి పులకితుడుగా చేసేట్లుగా భక్తిరసం భక్తుణ్ణి పరవశింపజేస్తుంది. తల్లి బిడ్డకి ఈగలు దోమలు మొదలైనటువంటి బాధ ఏదీ లేకుండా తొలగించడం కోసం ఒక చిన్న వస్త్రాన్ని కప్పి పడుకోబెడుతుంది. అలాగే భక్తి నిర్మల భావాన్ని ఆవరింపజేస్తుంది. తల్లి పాలను తాగించేటట్లుగా భక్తి వేదవాక్యంగా నీ యొక్క చరితామృతాన్ని తనివి తీరా తాగిస్తుంది. రుద్రాక్షలను ధరింపజేసి విభూతి పెట్టించి మానవుణ్ణి రక్షిస్తుంది. తల్లి బిడ్డను మంచం మీద పడుకోబెట్టి కాపాడుతుంది. అలాగే ఈ భక్తి మనస్సుని ఈశ్వర ధారణ అనే మంచం మీద ప్రవేశపెట్టి పరిపాలిస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు భగవత్పాదుల వారి శ్లోకంలో. అంటే భక్తి మానవుణ్ణి ఏ రకంగా రక్షిస్తుంది అనే విషయాన్ని చెబుతూ తల్లి శిశువును కాపాడినట్లుగా తల్లి తన యొక్క బిడ్డని ఏ రకంగా అయితే కాపాడుతుందో భక్తి అలాగే భక్తుణ్ణి కాపాడుతుంది అని చెబుతూ ఉన్నారు. తల్లి తన ప్రాణాలైనా వదలడానికి సిద్ధపడుతుంది కానీ తన బిడ్డ యొక్క ప్రాణాలను రక్షించడానికే ప్రయత్నం చేస్తుంది. అంటే ఎంత కష్టాన్నైనా భరించి తన బిడ్డను రక్షించుకుంటుంది. అట్లాగే ఇక్కడ భక్తి వల్ల ఈ భక్తుడు రక్షించబడతాడు అనే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఎలాగంటే తల్లి తన యొక్క బిడ్డను ఒళ్ళోకి తీసుకుంటుంది. అలా ఒళ్ళోకి తీసుకున్నప్పుడు బిడ్డ యొక్క శరీరం అంతా కూడా పులకించిపోతుంది. అట్లాగే భక్తి రసంలో ఎప్పుడైతే మునిగాడో భక్తుడు ఆ క్షణంలోనే పరవశత్వం చెందుతాడు, పారవశుడైపోతాడు. తన బిడ్డ పడుకున్నప్పుడు ఈగలు దొంగలు ఏమైనా కొడతాయేమని భక్తి ఓ దుప్పటి కప్పి పడుకోబెడుతుంది పిల్లవాణ్ణి. అలాగే భక్తి అనేటటువంటి ఈ దుప్పటి కప్పుకోవటం వల్ల నిర్మలమైనటువంటి భావము అనేది ఈ భక్తుడికి వస్తుంది. భక్తుడు ఎప్పుడూ కూడా నిర్మలమైనటువంటి స్వభావాన్నే కలిగి ఉంటాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు వీటి వల్ల ఉపయోగం ఏమున్నది, ఊరికే ఏదో స్తోత్రాలు చేస్తాము అని. స్తోత్రాలు చేయటం కాదు, అర్థం తెలుసుకుని చేయమని చెప్పేది. అందుకే మీరు ఎప్పుడైతే భగవంతుణ్ణి ధ్యానించడం మొదలుపెట్టారో అసలు ముందు మీలో సత్ప్రవర్తన అనేది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. ముందు ఇతరులకు హాని చేయాలి అని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ప్రయత్నం చేయరు. మీలో సద్భావన అనేది ప్రారంభమవుతుంది. అందుకే మనస్సు నిర్మలం అవుతుంది. బిడ్డకి తల్లి పాలు తాగిస్తుంది. అలాగే ఈ భక్తి వేదవాక్యాలన్నీ కూడా చెబుతుంది, పరమేశ్వరుడి యొక్క చరిత్రని చెబుతుంది, రుద్రాక్షలను పెట్టుకోవాలని చెబుతుంది, రుద్రాక్షలు ధరించాలి అని చెబుతుంది, విభూతి పెట్టుకోవాలి అని చెబుతుంది. ఎందుకనంటే భక్తులంతా కూడా అలా పెట్టుకుంటున్నారు కాబట్టి ఇతను కూడా అలాగే చేస్తాడు. తల్లి తన యొక్క బిడ్డను నేల మీద పడుకోబెట్టదు, తీసుకొచ్చి మంచం మీద పడుకోబెడుతుంది. అట్లాగే ఈ భక్తి కూడా మనస్సుని ఈశ్వర ధారణ అనే మంచం మీద ప్రవేశపెడుతుంది. ఆ మంచంలో ప్రవేశపెట్టి భక్తుడిని రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి తల్లి తన బిడ్డని ఏ రకంగా అయితే రక్షిస్తుందో అలాగే
ఈ భక్తి కూడా భక్తుడిని రక్షిస్తుంది, తల్లిలాగానే రక్షిస్తుంది అని చెప్తా ఉన్నారు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.